ఇప్పటికంటే మన విశాఖ జిల్లా మొత్తం ఏరియా అంతా డెవలప్ అవుతుంది. జగన్ గారు ప్రభుత్వం కాబట్టి న్యాయం చేయాలండి. తక్కువ టైంలో ఎక్కువ పరిపాలన బాగా చేసినట్టు, తక్కువ టైంలో మాకు నచ్చింది అయితే మరి పిల్లలకి అమ్మ కూడా ఏంటి, తర్వాత ఆటో డ్రైవర్లకు మాకు కూడా 15,000 రూపాయలు వేయడం ఏంటి, తర్వాత డోక్రా రుణమాఫీ కూడా ప్రస్తుతం చేస్తున్నాం. ఇసుక ప్రస్తుతానికి ఆ మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయినా సరే ఇప్పుడు మట్టికి ఆన్లైన్లో గట్ట చేస్తున్నారు కదా, డోర్ డెలివరీ వస్తుంది కదా, చాలా బాగుందండి. అంటేంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా అందరూ ఇబ్బంది పడ్డారు ఏటీఎన్సి, ఇప్పటి నుంచి బాగానే ఉందండి. మంచిదేనండి, మా నాలుగు పక్కల ఉండే అందులో అడ్వాంటేజ్ ఉంది. ఈ టైంలో అంటే అది కొంచెం ఆయన ముందుగా ఆలోచించి చేస్తుంటే బాగుండు. ఎనీ ఇప్పుడు కూడా ఇది మంచిదేనండి, నాలుగు పక్కల ఇదే అవుద్ది, వికేంద్రీకరణ వల్ల అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకి చేయవలసిన న్యాయం చేయాలి సార్, రైతుగా వాళ్ళు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి చేయాలి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ మినిస్టర్ లేకపోతే ఉండలేడండి. ఒక్క 6 నెలలు అయ్యేటప్పటికల్లా గింగిర్లు ఎత్తిపోయి చీఫ్ మినిస్టర్ పోస్ట్ వచ్చేయాలి అతనికి, అది చాలా వరస్ట్గా ఉందండి ఆయన విషయంలో మాత్రం. ఇది మీరు వీలుంటే ప్రజెంట్ చేయండి, చాలా వరస్ట్గా ఉందండి. ఏంటి 6 నెలలు చీఫ్ మినిస్టర్ లేకపోతే ఆయన ఉండలేకపోతే ఎలాగా, చాలా రాంగ్ అది. మరి ఆయన ఒక్కొక్కటి చేసుకొస్తున్నాడు, ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చాడు, ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు, మరి కొంచెం టైం ఇవ్వాలి కదా. కొన్ని కొన్ని జరుగుతున్నాయి, మరి ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటాయి, కానీ ఈయన మాత్రం చీఫ్ మినిస్టర్ విషయంలో బాగలేదండి. సీట్ లేకపోతే నేను ఉండలేనంటే మాత్రం అది చాలా వరస్ట్ నేచర్. అభివృద్ధి చెందితే కదండి ఆటోమేటిక్గా అన్ని రకాలుగా చేస్తారండి, ఆయనకంటూ ఇస్తే చేస్తారు. ఆయనకు బ్యాడ్ పీరియడ్ ఏంటంటే అక్కడ ఏదో జరిగింది, అది అడ్వాంటేజ్ తీసుకుని నువ్వు ఎక్కేస్తుంటా. వైజాగ్ రాజధాని, 3 రాజధానులు వస్తే మంచిదే, బాగానే ఉంటుంది, అభివృద్ధి ఇంకా బాగా చెందుతుంది అనుకుంటున్నాను. ప్రజలకు మంచి మంచి పథకాలు, పిల్లలు స్కూళ్ళు అన్నీ బాగానే పెడుతున్నారండి, అన్నీ బాగానే ఇస్తారండి. మరి ఆ విషయం ఉండి అయితే మనకు వైజాగ్ ఉండి ఆలోచించుకుంటే మనకు ఆడవాళ్ళకి మనకి బాగానే ఉంటుంది కదండి, మరి మన ఏరియాకి అన్నీ బాగానే బాగా డెవలప్ అన్నీ బాగానే ఉన్నాయి సార్. జగన్ అన్న రావడం కానీ ఒకటి మందు తీసేస్తాను అంటున్నారు, కానీ ధరలు పెంచారు, ధరలు పెంచడం వల్ల మాకు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఇన్నాళ్ళంటే పూర్తిగా తీసేస్తానన్నారు, ఇప్పుడు అలా కాదు, దాని మీద డబల్ ఛార్జీలు వేశారు. ఇంట్లో గడవాలంటే కష్టంగా ఉంటుంది. మా మున్సిపాలిటీలో దగ్గర 16 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను, ఆడవాళ్ళకి తీస్తాను తీస్తాను అంటున్నారు కానీ ఇప్పటికి వచ్చి తీయలేదు. భర్తలంటే తాగిసేదో ఉంటారు, మాలాంటి వాళ్ళు కూలి పనులు చేసుకొని వాళ్ళ పని వీళ్ళ పని 1000 రూపాయల నుంచి మేము చేసుకొని వస్తున్నాం, 800 రూపాయల నుంచి. ఇప్పటికీ మాకు పని లేదు, పాటు లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ లేదు, అలాగే పడుతున్నాం. ఏమో జగన్ అన్న వస్తాడు మార్పు తెస్తాడు అనుకున్నాం, అనుకొని మేము గెలిపించుకున్నాం, మరి ఇప్పటికి వచ్చి మాకు ఏదీ లేదు, అది మా పరిస్థితి. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.